మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన అక్రమ కేసుల మీద నా మీద తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు అన్యాయంగా చెర్లపల్లి జైల్లో 30 రోజులు మమ్మల్ని వేధించినందుకు దానికి సంబంధించి మా మీద తరచుగా జరుగుతున్న ఈ హత్యా ప్రయత్నాలకు దీనిపైన మేము మానవకుల కమిషన్ ని ఆశ్రయించడం జరిగింది దానికి సంబంధించి మానవకుల కమిషన్ వారు ఈ రోజు మాకు విచారణకు సంబంధించి వాళ్ళు పిలవడం జరిగింది ఈ సందర్భంగా మహబూబ్ నగర్ లో ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి అక్రమ కేసులు అదే విధంగా ఎవరైతే ఓ కుట్రతో మా మీద అక్రమ కేసులు పెట్టించినటువంటి శ్రీనివాస్ గౌడ్ అనే శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మా మీద తప్పుడు కేసులు బనాయించి ఈ రోజు మేము ఆ క్షణాల్లో లేని రోజులను కూడా మమ్మల్ని నిర్దేశించి మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని జైలు పంపించడం జరిగింది ఈ రోజు రాజకీయ దురుద్దేశంతోనే ఈ రోజు తను చేస్తున్నటువంటి అక్రమాలను మేము న్యాయస్థానాల ద్వారా పోరాడి ప్రజలకు అందించాలని ఒక మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ రోజు మామే కుట్ర బన్ని ఈ రోజు కావాలని ఒక కుట్రలో భాగంగానే ఈ రోజు పదే పదే మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి బీసీల మీద ఈ రోజు దాడులు చేయడానికి ఈ రోజు కుట్ర వంతున్నాడు ఆ కుట్రలో భాగంగా దాదాపు 100ల కొద్ది పిటిషన్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ దాఖలైనాయి కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఎవరికి కూడా న్యాయం జరగకుండా వీళ్ళు ప్రతిసారి కూడా ఈయన మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది కేసులు బనాయించి మమ్మల్ని జైలు పంపించడం జరిగింది ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనే ఈరోజు తను చేస్తున్నటువంటి అక్రమాలని మేము న్యాయస్థానాల ద్వారా పోరాడి ప్రజలకు అందించాలని ఒక మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈరోజు మామే కుట్ర బన్ని ఈరోజు కావాలని ఒక కుట్రలో భాగంగానే ఈరోజు పదే పదే మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి బీసీల మీద ఈరోజు దాడులు చేయడానికి ఈరోజు కుట్ర వంతున్నాడు ఆ కుట్రలో భాగంగా దాదాపు 100ల కొద్ది పిటిషన్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ దాఖలైనాయి కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఎవరికి కూడా న్యాయం జరగకుండా వీళ్ళు ప్రతిసారి కూడా ఈయన మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మేము న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాము తప్పకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి న్యాయస్థానం కూడా మాకు న్యాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది సో తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలి మేము ముఖ్యమంత్రి గారికి కూడా పదే పదే ఫిర్యాదులు చేసినాం రేపు మళ్ళీ ఒకసారి కూడా ఫిర్యాదు చేయబోతున్నాము దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ యొక్క వ్యక్తిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం।